రఫీ గారు మళ్ళీ వస్తున్నా. మనతో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సాయికృష్ణ గారు ఉన్నారు జూమ్ కాల్ లో. సాయికృష్ణ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. సాయికృష్ణ గారు నమస్తే అండి. సరే విన్నారు కదా వాదోపవాదాలు? విన్నాను విన్నాను వింటున్నాను. ఏం చెప్తారు లక్ష్మీ పార్వతి గారు? మరి ఈరోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును అయితే సమర్థించారు. అదేవిధంగా నిజంగా ఎన్టీఆర్ గారి మీద ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఉందని కూడా చెప్పారు. ఆ ప్రేమ ఉంది కాబట్టి ఆయన గౌరవాన్ని పెంచడంలో భాగంగానే ఆయన పేరును ఒక జిల్లాకు పెట్టారని చెప్పేసి చెప్పారు. సరే, ముందు ఈ చర్చలోకి వెళ్ళేకన్నా ముందు మీకు ప్రైమ్ 9 వీక్షకులకి, చర్చలో పాల్గొంటున్న మిగతా ఇద్దరు ప్రతినిధులకి కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ వ్యక్తిగత దూషణల దోలికి అయితే వెళ్ళట్లేదు బ్రహ్మనాయుడు గారు, ఎందుకంటే ఇద్దరిని చూశాను, ప్రేక్షకులు కూడా చూశారు. పరిధి దాటి సభ్యతా సంస్కారం మర్చిపోయి వాళ్ళ వ్యక్తిగత దూషణలకు లేదా వ్యక్తిగత దాడులకు పాల్పడటం అనేది చర్చల్లో పాల్గొంటున్న పార్టీ ప్రతినిధులకు సరైంది కాదు. ప్రొవోక్ చేయడానికే ఉంటారు, కొంతమంది ప్రొవోక్ చేస్తుంటారు, ప్రొవోక్ దానికి రెస్పాండ్ అయ్యి మనము సహనం కోల్పోవటం కానీ, ఎందుకంటే సభ్యతా సంస్కారం ఉండి చదువుకొని పార్టీ పట్ల సిద్ధాంతం పట్ల అంకిత భావం ఉండి పార్టీ విధానాలని వినిపించడానికి వచ్చున్నాం కాబట్టి వాటి జోలికి వెళ్ళొద్దు అనేది మరొకసారి వాళ్ళిద్దరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అది మంచిది కాదు. మీరు విధానాల పరంగా చర్చించుకోండి, విధానాల పరంగా వ్యతిరేకిద్దాం, తీవ్రంగా దూషిద్దాం, ఒకళ్ళనొకళ్ళు ప్రజా కోర్టులో నిలబెట్టుకుందాం. కానీ వ్యక్తిగత దూషణలకు, వ్యక్తిత్వాన్ని దిగజారుస్తూ వ్యక్తిగత హననానికి వెళ్ళొద్దు. మనం పాయింట్ ఏంటంటే అసలు ఈ రెండు పార్టీ ఈ రచ్చ జరగడానికి నేపథ్యాన్ని ఒకసారి గమనించండి. నేను ఇందాక అన్నట్టు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చటము అనేటువంటిది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది, ఇందులో రెండో డౌట్ లేదు. అయితే దీనికన్నా ముందు మేము ఏం చెప్తున్నామంటే ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన ప్రతిసారి వాళ్ళ నాయకుల పేర్లు పుంఖాలుగా అంటే దాదాపు 52 ప్రోగ్రామ్స్ ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు నడుస్తుంటే అందులో కేంద్ర ప్రభుత్వం సహాయంతో, కేంద్ర ప్రభుత్వం వాటాతో, కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తున్న ప్రోగ్రాంలో కూడా, సంక్షేమ పథకాల్లో కూడా. నా వాయిస్ వెళ్తుంది చూడండి ఒకసారి. పిసిఆర్ సాయికృష్ణ గారు, సాయికృష్ణ గారు, సాయికృష్ణ గారు, టాపిక్ ఏంటి? టాపిక్ రాకుండా రోజు డిస్కస్ చేసే మోసదోరణలో చెప్పలేను. నేను మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు చాలా మాట్లాడారు. మాట్లాడండి సాయికృష్ణ గారు. నేనేం మాట్లాడాలో మీరు డిసైడ్ చేస్తారు, నాకు తెలుసు. వెరీ క్లియర్ ఏంటంటే ఈ రెండు పార్టీలు అధికారంలో మార్పిడి రాగానే వాళ్ళ సొంత నాయకుల కోసం పేర్లని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పథకాలకి పెట్టుకుంటూ, వాళ్ళ అధికారంలో వచ్చినప్పుడు చంద్రన్న ఎన్టీఆర్ పథకాల పేర్లు పెట్టుకుంటూ, వీలు రాగానే దాన్ని మార్చి జగనన్న రాజశేఖర్ రెడ్డి పేర్లు పెట్టుకుంటూ, కేవలము పేర్ల మార్పుతోటి కేంద్ర పథకాలకి స్టిక్కర్లు వేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు తప్పితే మౌలికమైన ప్రజా సమస్యల మీద ఏ రోజైనా వీళ్ళ దృష్టి కేంద్రీకరించారా? ఫస్ట్ సైట్ గా ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న భారతీయ జనతా పార్టీ నుంచి మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో అమలవుతున్న 54 కేంద్ర పథకాల్లో 54లో 54కి పేర్లు మార్చి పెట్టుకున్నారు. అప్పుడు వాళ్ళు కానీ ఇప్పుడు వీళ్ళు కానీ అంటే పేర్ల మార్పు అనేది ఏం సాధించదలుచుకున్నారు? పేర్లు మార్చారు, ఏం సాధించదలుచుకున్నారు? రెండు, ఈ రోజు లక్ష్మీపార్వతి గారు ఇచ్చినటువంటి స్పందన మీద చర్చ జరుగుతుంది. చర్చ జరగడానికి నేను నేపథ్యాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను చర్చ పాయింట్ లోకి వస్తున్నాను. లక్ష్మీపార్వతి గారి స్పందన, వారు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు, వారు వైసీపీ స్టాండే తీసుకుంటారు, ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. వారికి ఒక పార్టీలో ఉన్నప్పుడు వారు ఆ పార్టీ విధానాన్ని ప్రజల ముందు చెప్తారు. వారి వ్యక్తిగతంగా వారికి ఉన్న అనుబంధం కానివ్వండి, వారు వ్యక్తిగతంగా వారితోటి ఉన్నటువంటి సంబంధం కానివ్వండి, వాటి గురించి పెద్దగా మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీలో అధినేత ఎవరైతే ఉంటారో వాళ్లే సుప్రీం, ప్రాంతీయ పార్టీలో ఉన్న నాయకుడే సుప్రీం. ఆయన లైన్ దాటి కానీ వారి మెప్పు కోసం కానీ ఏదైనా చేయడానికి సిద్ధపడే నాయకులే ఈ పార్టీలో ఉంటారు. కాబట్టి దాంట్లో ఏంటి, ఇప్పుడు వైసీపీలో ఉన్నారు కాబట్టి వారు జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సి వస్తుంది, వారు అదే చేశారు. అయితే మౌలికమైన ప్రశ్న ఏంటంటే మరి ఇదే లక్ష్మీపార్వతి గారు గతంలో ఎన్టీ రామారావు గారితో ఉన్నప్పుడు వారు చేసిన సేవల మీద కానీ, లేదా ఇందాక రఫీ గారు ఒక మాట అన్నారు,
విడాకులు తీసుకోకుండానే మరొక పెళ్లి చేసుకున్నారని. అయ్యా మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి వీటిని వాటికి చట్టబద్ధత లేదు కదా అసలు, వారి ధర్మపత్తిగా అంగీకరించే అవకాశమే లేదు విడాకులు కానట్లయితే. కాబట్టి వారి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం అనేది కాకుండా మీకు అధికారం ఆ తర్వాత 3 సార్లు అప్పగించారు. మీరు వారు చెప్పిన ఇందాక చెప్పినటువంటి అన్ని అంశాల మీద మీరు ఏదైనా దర్యాప్తు చేసి ఇది నిజీ నిజాలు, ఇది ఆవిడ వ్యక్తిత్వము, లేదా ఇది ఆవిడ రాజకీయ నేపథ్యము, రాజకీయ ఆవిడకున్న వ్యూహాలు ఇవి అనేవి చెప్పగలిగారా? అంటే మనకు వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు బుర్ర చల్లటము, మనకు అనుకూలంగా మాట్లాడేటప్పుడు నెత్తిన పెట్టుకోవడము, ఇది కరెక్ట్ విధానం కాదు. రెండోది, వారు వ్యతిరేకించిన మాట ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాకు, నేను ఇంకొకటి ఎక్కడో చదివాను సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆ జిల్లాకు పేరు పెట్టాలనా లేకపోతే విశ్వవిద్యాలయానికి పేరు మార్చాలా అనేది చర్చ అంతర్గతంగా జరిగింది. ఈ జరిగినప్పుడు జిల్లాకు పేరు పెట్టడం అనే దాని మీద మేమందరం కూడా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని విశ్వవిద్యాలయం పేరును మార్చడానికి అంగీకరించాము అని. ఒకటి, విశ్వవిద్యాలయ పేరు మార్పునకు అంగీకరించాల్సింది మీ పార్టీలో జరిగే చర్చ కాదు, దానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒకటి ఉంది, లేకపోతే దానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అప్రూవల్ ఉంటుంది. ఇక్కడ మౌలికమైన 2 ప్రశ్నలు మీ ముందు లేవనెత్తున్నాను. పేరు మార్చిన యూనివర్సిటీ పేరు మార్చిన ప్రతిసారి గతంలో గత ప్రభుత్వం పేరుతో లేదా పాత పూర్వ పేరుతోటి ఏదైతే పట్టాలు ఇష్యూ చేస్తుంటారో, జారీ చేస్తుంటారో వైద్య విద్యలో ఉత్తీర్ణులైన విద్యార్థులకి ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే వైద్య కోర్సుల్లో ఉన్నత విద్యకు వెళ్ళేటప్పుడు కానీ ఈ 2 పేర్లకు సంబంధించిన కన్ఫ్యూజన్ జనరేట్ అవుతుంది. మీకు చాలా ఉదాహరణలు చూపిస్తాయి ఇలాంటి. ఉదాహరణకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, నేను వ్యక్తిగతమైనటువంటి, నేను ఒక ప్రత్యక్ష సాక్షిని, నేను చదువుకున్నప్పుడు దాని పేరు నాగార్జున విశ్వవిద్యాలయం, దాని పేరు నేను ఈ రోజు గడిచిన 10 ఏళ్ల క్రితమో లేకపోతే 8 ఏళ్ల క్రితమో నేను ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అప్లై చేసినప్పుడు ఇటువంటి యూనివర్సిటీ లేదు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాత్రమే ఉంది. యు గో అండ్ గెట్ ది సర్టిఫికేట్ ఆఫ్ ఈక్వలెన్స్, ఆ జీవో కాపీ తీసుకురండి, లేదా ఈక్వలెన్స్ 2 యూనివర్సిటీస్ ఒకటే అనేటువంటి జీవో మీరు తెచ్చి మాకు సబ్మిట్ చేయండి అని అడిగారు. ఒక వ్యక్తిగా ఉద్యోగార్థిగా జీవోలు తీసుకెళ్లి మీరు మార్చిన యూనివర్సిటీ పేర్లకు 2కి సంబంధించి జీవోలు ఇవ్వాల్సిన బాధ్యత ఉద్యోగార్థిగా నా మీద ఉంటుందా? ఇదొక మౌలికమైనటువంటి సందేహం లేవనెత్తున్నారు ఇక్కడ. మీ ఇష్టం వచ్చినట్టు మా పేర్లు మార్చుకుంటే ఇంకొక ఉదాహరణ చూపిస్తాను. ఎస్పీ బిఎస్పీ సమాజ్వాదీ పార్టీ అండ్ బహుజన్ సమాజ్ పార్టీ అధికారం మారినప్పుడల్లా ఉత్తరప్రదేశ్ లో డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ పేరు మార్చుకుంటూ వెళ్లి ఇప్పటికీ 6 సార్లు మార్చారు, నవ్వుల పాలైంది. దానిలో ఉత్తీర్ణులైనటువంటి ఉద్యోగార్థులు ఈ రోజు అప్లై చేసుకున్న ప్రతి చోట కూడా వాళ్ళకి అనేక రకాలైనటువంటి సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అప్రూవల్ ఇచ్చేటప్పుడు ఒక పేరు ఇస్తుంది, మీరు మార్చుకున్నప్పుడు దానికి అభ్యంతరం ఉండదు, జనరల్ గా వాళ్ళు పేరు మార్చంగానే వాళ్ళు దాన్ని రాటిఫై చేస్తారు. కానీ ఈ పేరు మార్చిన జీవో తీసుకొని మీ పాత ఈ యూనివర్సిటీ పేరుతో ఎక్కడైనా అప్లై చేసుకునేటప్పుడు అది ఇది ఒకే యూనివర్సిటీ అని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన బాధ్యత ఉద్యోగార్థి మీద ఉంది. ఈ దీన్ని అసలు అడ్రస్ చేయగలుగుతున్నారా మీరు? పేరు మార్చడం వెనకున్నటువంటి ఈ సంక్లిష్టమైనటువంటి విధానాన్ని, సంక్లిష్టమైనటువంటి ఈ పద్ధతిని, లేకపోతే ఈ ఇబ్బందిని గమనిస్తున్నారా? ఒకటి. రెండోది, జిల్లాకి నేను పేరు పెట్టాను కాబట్టి విశ్వవిద్యాలయానికి పేరు తీసేద్దాం అనుకుంటున్నాము అంటే జిల్లా పరిధి ఎంత, ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ఆపరేట్ చేస్తున్నటువంటి ఆపరేషనల్ జ్యూరిడిక్షన్ ఎంత, మీరు ఏ స్థాయికి ఆ పేరును మీరు కుంచుకుంచదలుచుకున్నారు, ఏ పరిమితం చేయదలుచుకున్నారు అనేది మౌలికమైన 2వ ప్రశ్న. ఎందుకంటే ఒక జిల్లా, ఎన్టీఆర్ జిల్లా అనేది విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ప్రాంతానికి, భౌగోళిక ప్రాంతానికి సంబంధించినది అంతవరకే ఉంటుంది. కానీ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేటు వైద్య విద్యాలయాలకు సంబంధించి, వైద్య కాలేజీలకు సంబంధించి, కళాశాలకు సంబంధించి ఒక అత్యున్నతమైనటువంటి బాడీ. అంటే రాష్ట్రమంతా పరిధి ఉండి ఫంక్షనల్ పవర్ ఉన్నటువంటి దాన్ని మీరు ఎక్కడికి కుదించారు? 2. 3వది, ఇప్పుడు మీరు అనేక కళాశాలలు ప్రైవేట్ రంగంలోనో ప్రభుత్వ రంగంలోనో వైద్య కళాశాలలు తీసుకొస్తామని అంటున్నారు. అఫ్ కోర్స్ ఇది కూడా మీరు ప్రతిసారి ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సిందే, కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే మీరు ఇక్కడ పెట్టగలరు, దీనికి సంబంధించిన విధి ఎంతెంత నిధులు ఇచ్చామనే దాని మీద, లేకపోతే ఏటికి పర్మిషన్లు వచ్చినాయనే దాని మీద ఆ చర్చ దాని అంశానికి తర్వాత. ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు, కేంద్ర ప్రభుత్వం అనుమతితో ఇచ్చేటువంటి ఈ కళాశాలల్లో ఇంకా కొత్తగా స్టార్ట్ అవ్వాలి కాబట్టి పవర్స్ మీ చేతిలోనే ఉన్నాయి కదా, 2వ విశ్వవిద్యాలయాన్ని పెట్టండి. ఈ కొత్తగా స్థాపించబోయేటువంటి వైద్య విద్యాలయాల్ని, కొత్తగా స్థాపించబోయేటువంటి వైద్య విద్యా విశ్వవిద్యాలయాన్ని అనుబంధం చేయండి, దానికి మీరు అనుకుంటున్నటువంటి పేరు పెట్టుకోండి, 2 పేర్లకు సముచితమైనటువంటి గౌరవం ఇచ్చినట్లుంటుంది కదా. కాబట్టి ఇది ఇటువంటి ఒకటి సొల్యూషన్ వయా మీడియాగా ఉండేటట్టు ఉండాలి కానీ ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించేటట్టు,
అలాగే ప్రజా సమస్యల మీద చర్చను జరగకుండా వేరే ఒక భావోద్వేగాలతో కూడేటువంటి చర్చను తెర మీదకి తీసుకొచ్చి ఈ చర్చ చుట్టే ప్రజలకు సంబంధించినటువంటి ఆసక్తిని నిర్మాణం చేయటం అనేది ఇది సరైనటువంటి రాజకీయ విధానం కాదు. ఇది రెండు పార్టీలు దీంట్లో భాగస్వాములు, ఇందులో ఏం ఎవరికి అతీతం కాదు, ఎవరు దీంట్లో తక్కువ కాదు. ఈ బ్లేమ్ గేమ్, ఈ గేమ్ ఏదైతే స్టార్ట్ చేశారో, తెలుగుదేశం స్టార్ట్ చేసిన ఈ గేమ్, ఇంకా అంతకు ముందు రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి ఇందిరమ్మ, సోనియమ్మ, రాజీవ్ పేర్లతో వచ్చినటువంటి పేర్లు, అక్కడ మొదలైన గేమ్ ఇది ఈ రోజు ఇక్కడ దాకా వచ్చింది. కాబట్టి దీన్ని ఇక్కడైనా ఆపండి, ప్రజా సమస్యల మీద దృష్టి కేంద్రీకరించండి, రాబోయే విద్యాలయాలన్నిటి ఒక విశ్వవిద్యాలయానికి అనుసంధానం చేయండి, దానికి సంబంధించి మీ నాయకుడి పేరు పెట్టుకోండి, సముచితమైన గౌరవం ఇద్దరికి ఇచ్చాము అనేటువంటి విశాల హృదయాన్ని ప్రజల ముందు ఆవిష్కరించండి. కక్షలు కార్పణ్యాలు లేనటువంటి ఒక సమాజాన్ని ఈ రాష్ట్రంలో ప్రతిష్ఠించడానికి రెండు పార్టీలు కూడా కలిసి రావాలి. ఎందుకంటే ఈ రెండు పార్టీల వల్లనే ఈ రోజు ఈ విభజన రేఖ స్పష్టంగా గీయబడింది. దురదృష్టం ఏంటంటే ఈ పేర్ల వెనక సామాజిక వర్గాలని అనుసంధానిస్తూ మాట్లాడుతున్నటువంటి ఉదంతాలు చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఒక పేరు ఒక సామాజిక వర్గానికి, మరొక పేరు మరొక సామాజిక వర్గానికి జోడించి సామాజిక వర్గాల వారీగా చీలిపోయి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకునేటువంటి ఒక పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనపడుతూ ఉంది. ఇది రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజానికి కానీ మంచిది కాదు అనేది భారతీయ జనతా పార్టీ స్పష్టంగా భావిస్తుంది. ఏదైతే కేంద్ర పథకాలు ఉన్నాయో, మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, కేంద్ర పథకాలు ఉన్నాయో కేంద్ర పథకాలతో పాటు మీరు కొనసాగించండి, రెండు జోడించండి. మీరు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వండి, కేంద్రం నుంచి డబ్బులు తీసుకోండి, పథకాన్ని ప్రజలకు అందించినట్టు చూడండి. అలాగే పేర్ల విషయానికి వచ్చేటప్పటికి ఈ రకమైనటువంటి రచ్చ క్రియేట్ చేసేటువంటి, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి భావోద్వేగాలు రెచ్చగొట్టి దాని జోలికి వెళ్ళకండి. లక్ష్మీపార్వతి గారు వారు ఆహ్వానించారు అనేది వారి వ్యక్తిగతమైనటువంటి అంశం, దాని జోలికి నేను వెళ్ళను. కానీ వారు దాన్ని అంటే వారి సొంత భర్తగా వారు చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి పేరు తీసేయటాన్ని మరి వారు ఏ రకంగా ఆహ్వానించారనేది వారు సమాజానికి చెప్పాల్సినటువంటి క్లారిటీ, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు స్పష్టంగా వారు వారి విధానాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. కాబట్టి ఏ రకంగా ఆమోదించారు అనేది, చంద్రబాబు గారి కన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్టీఆర్ మీద ప్రేమ ఉంది, రైట్? ప్రేమ ఉన్నట్టు అయితే దాన్ని ఎందుకు ఈ రకంగా చూపిస్తున్నారు? పేర్లు తీసేయటంలో ఎందుకు చూపిస్తున్నారు? దాన్ని ఇంకో రకంగా ఎందుకు ఎగ్జిబిట్